Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్పు మంచిదే. మంత్రి పదవి వచ్చాక ధర్మానలో ఇది గమనించారా? మంత్రి పదవి రాలేదు అని కొందరు బాధపడుతూ ఉంటారు. వచ్చాక చాలా కూల్గా ఉంటారు. ఆ కోవలో రోజా ఉంటే అందుకు భిన్నంగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. గతంతో పోలిస్తే పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే రోల్లో ఆయన పార్టీ ఏం చెబితే ఆ మేరకు మాట్లాడి వెళ్లేవారు. ఇప్పుడు స్టాండ్ మార్చి మాట్లాడుతూ పార్టీకి ఇంకొంత ప్లస్గా నిలుస్తున్నారు. తన వైఖరికి భిన్నంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి విషయమై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రసంగాలు తప్ప బయటకు వచ్చి ఆయన మాట్లాడరు, మాట్లాడలేదు కూడా. ఓ సందర్భంలో మాత్రం చంద్రబాబును నిలువరించిన దాఖలా అయితే సెషన్లో ఉంది. ఆ రోజు సింగపూర్తో రాష్ట్రాన్ని పోలిస్తూ చంద్రబాబు చెప్పిన మాటలను ఖండిస్తూ కొన్ని విషయాలు చెప్పారు. అలాగే సింగపూర్తో టీడీపీ సర్కారు చేసుకున్న ఒప్పందాలపై కూడా కొన్ని విషయాలు చెప్పారు. అవన్నీ గతం, వాటిపై ఇప్పుడు చర్చ ఎందుకులే. కానీ ధర్మన మాత్రం ఇప్పుడు తన జిల్లా శ్రీకాకుళానికి చంద్రబాబు వచ్చి వెళ్లిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. రిమ్స్కు వెళ్లారు, అక్కడ ఇవే మాటలు చెప్పారు. గార మండలం వెళ్లారు, అక్కడ కూడా ఇవే మాటలు చెప్పారు. ఆ విధంగా సంక్షేమం అన్నది రాజ్యాంగ స్ఫూర్తి అని చెబుతూనే ఆ రోజు ఉన్న చంద్రబాబు సర్కార్ను దుయ్యబట్టారు. అంతేకాకుండా అభివృద్ధి గురించి చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే అని తేల్చేస్తూ జగన్కు పూర్తి మద్దతుగా నిలిచారు. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంత స్పీడ్గా లేరు. ప్రైవేట్ సంభాషణల్లోనూ ఆయన పెద్దగా ఆసక్తిగా మాట్లాడేవారు కాదు. కానీ మంత్రి పదవి రాగానే ఆయన స్టైల్ మారిపోయింది. ఊళ్ళో కాన్వాయ్ సందడి సందడిగా తిరుగుతోంది. ఇది కదా మార్పు అంటే.